కమిషన్ యొక్క నిర్ణయాన్ని పూర్తిగా తప్పటితో ఖండిస్తున్నాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు వెనకుండి కుట్ర పన్ని తన యొక్క స్వప్రయోజనాల కోసం, రాజకీయాల కోసం నేడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలని, ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి ఎన్నికల కమిషన్ చేత కూడా తప్పుడు మాటలు మాట్లాడించే కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవంగా మరి కరోనా మహమ్మారిని తరిమికొట్టేటువంటి దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా ప్రజారోగ్యం కోసం తపన పడే కార్యక్రమం చేస్తూ మరి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని పెడుతున్న తరుణంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రస్తుతం 30,74,000 మంది మహిళలకి ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలు ఆపడం కోసం, అలాగే ఏదైతే ఒక 2 రోజుల్లో వేసేటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని ఆపడం కోసం, ఈ యొక్క సంక్రాంతి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఇవన్నీ కూడా ఆపాలనేటువంటి దానితో మరి ఆఖరికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా తన ఒక పావుగా వాడుకోవడాన్ని మేమందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకుని ప్రజలకు అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆపడం కోసం ఈ రకంగా మరి ఎలక్షన్ కమిషన్ చేత తప్పు పట్టించేటువంటి కార్యక్రమాన్ని మానుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పురివెందుల్లో ఇచ్చే ఇళ్ల స్థలాలు ఆపినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుల వివాదాలు ఉన్నటువంటి ఆపి మిగిలిన ఇచ్చేమనేటువంటి అన్ని కూడా మరి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేటువంటి పెద్ద మనసు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్ర ఈరోజు ఏదైతే మరి కోర్టులు కానీ లేకపోతే ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్స్ కానీ అందులో ఉన్నటువంటి కొన్ని కొన్ని విషయాల మీద మరి కోర్టులో వేసి కోర్టులు కూడా తప్పుతో పట్టించేటువంటి కార్యక్రమం కానీ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎలక్షన్ కమిషన్ ని తన స్వప్రయోజనాల కోసం వాడుకునేటువంటి కార్యక్రమాన్ని చేయడం యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మరి తప్పుపడుతున్నారు. ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ సిద్ధమే, ఏ ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ మరి ఇవ్వాలన్నటువంటి తరుణంలో దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందకుండా చేయాలంటే ఆలోచన తప్ప వేరే ఉద్దేశం ఆయనకి లేదు. తప్పనిసరిగా కోవిడ్ ఇబ్బంది క్లియర్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించిన తర్వాత, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. కానీ కేవలం ఒక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క జేబులో సంస్థగా ఈరోజు ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మారిపోవడాన్ని మేము మరి ప్రజాస్వామ్య దేశంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని మీద అవసరం అయితే మరి సుప్రీంకోర్టుకి లేదా హైకోర్టుకి కూడా మరి ఏదైతే ఇచ్చిన జడ్జీలు ఇచ్చిన తీర్పులను సైతం పక్కన పెట్టే కార్యక్రమం చేస్తున్నారో దాని మీద కూడా మరి ప్రజల నుంచి, ప్రతినిధుల నుంచి కూడా మరి మేము కంప్లైంట్ చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.